హలో ఫుడ్డీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వంటింట్లో తెలంగాణ స్పెషల్ అంకాపూర్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రండి, ఇది నాటుకోడితో తయారు చేసుకుంటాం. సీఎంలే మెచ్చిన రెసిపీ అండి ఇది. దీనికోసం ముందుగా 1 కేజీ నాటుకోడిని తీసుకొని శుభ్రంగా పసుపు అవి దట్టించి క్లీన్ చేయించి పక్కన పెట్టుకున్నాను. దీనిలో మసాలా కోసం 2 బగారా ఆకులు, అదే బిర్యానీ ఆకులు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కని, 1 కేజీకి 10 లవంగాలను వేసుకున్నాను. 100 గ్రాములకి 1 చొప్పున వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా జాపత్రిని కూడా వేసుకోండి. జాపత్రి ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది, కొంచెం వేసుకోండి ఫ్లేవర్ కోసం. 2 అనాస పువ్వులను కూడా వేసుకోండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని 2 చిన్న మరాఠీ మొగ్గలను కూడా వేసుకున్నాను. వీటిని కొద్దిగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే 200 గ్రాములకి 1 చొప్పున 5 యాలకులను కూడా వేసుకున్నాను. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక 3 స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకుంది. ఇక్కడ నేను పెద్ద స్పూన్తో వేస్తున్నాను. ఈ మసాలానే మనకు కర్రీకి మంచి బేస్ అన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. 6 జీడిపప్పులను కూడా వేసుకున్నాను. 1/2 చిప్ప వరకు కొబ్బరిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా వేగాక 1/2 స్పూన్ వరకు సాజీరాను కూడా వేసుకుందాం, ఎందుకంటే సాజీరా ముందుగానే వేస్తే మాడిపోతుంది. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని కర్రీ కోసం 1 కుక్కర్ పెట్టుకొని దానిలో 3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కాక నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిగడ్డ 1 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని వేద్దాం. ఆనియన్స్ కొద్దిగా రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది రోటీలోకి మంచి కాంబినేషన్, ఎక్కువగా తెలంగాణలో జొన్న రొట్టెలతో తింటారు వీటిని. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు తీసుకొని పైన కొద్దిగా ఘాటు పెట్టుకొని వేసుకుందాం. ఇలా వేయడం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి. ఉల్లిపాయ పచ్చిమిర్చిని కొద్దిగా వేగాక ఇందులో 2 స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పుని వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ చూపిస్తున్నాను చూడండి, ఇలా పీసెస్గా కట్ చేయించుకొని పక్కన పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోనే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 స్పూన్ వరకు వేసుకోండి. ఏ కర్రీస్లోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకుంటేనే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు నేను పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. ఇప్పుడు దీనిలో 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి అడుగు పట్టకుండా జాగ్రత్తగా తిప్పుకోండి. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకుందాం. అంకాపూర్ చికెన్ అంటే దీన్ని బ్రాయిలర్తో చేయరండి, ఓన్లీ నాటుకోడి మాత్రమే వాడతారు. దీన్ని నార్మల్గా చేసే కన్నా కుక్కర్లో చేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుందని నేను ఇలా చేసుకున్నాను. మీరైతే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు.
ఇప్పుడు చికెన్కి మసాలాలన్నీ బాగా కలిసే వరకు తిప్పి కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు మసాలా కలిసిన తర్వాత 1.5 స్పూన్ వరకు కారాన్ని వేసుకుందాం. కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. మీకు కారం ఎక్కువ ఇష్టం లేకపోతే కొద్దిగా తగ్గించుకోండి, కానీ ఈ రెసిపీకి అయితే కారంగా ఉంటేనే బాగుంటుంది, దాని ఒరిజినల్ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు దీనిలో 1/2 గ్లాస్ వరకు వాటర్ని పోసి కుక్కర్ని మూత పెట్టేద్దాం. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయండి, నేను లిడ్ తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిలో ముందుగానే మనం మసాలా ఉంది కదా, దాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ మసాలాని దీనిలో వేసుకుందాం. ఇది ఆల్రెడీ ముందుగానే మనం ఫ్రై చేసుకొని ఉండడం వల్ల ఎక్కువ టైం కర్రీలో వేగాల్సిన అవసరం లేదు. అందుకోసం 10 నిమిషాల పాటు మసాలా అంతా కర్రీకి పట్టే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కుక్కర్లోనే ఆల్రెడీ కర్రీ 80% ఉడికిపోయింది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి ముక్క ఉడికిపోయింది. మనం ఇంకొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. దీనికి వాటర్ ఎక్కువ లేకుండా సెమీ గ్రేవీతో ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. నేను కొత్తిమీర పుదీనాని ముందుగానే చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మాత్రం దీని టేస్ట్ని అసలు మర్చిపోరు. నేను ముందుగానే కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని 1 గుప్పెడు వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అంకాపూర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇది వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా, లేదంటే జొన్న రొట్టెల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.